హాయ్ అండి, అందరికి గుడ్ మార్నింగ్. చూడండి, ప్రొద్దున్నే మంచు అయితే కురుస్తుంది. ఇక పూరీలు అయితే చేస్తా ఉన్నాను. చూడండి, ఇదైతే నేను ఒలిగిరవ మైదా పిండి. ఒలిగిరవ అంటే భక్ష్యాలు చేస్తాం కదా, ఆ రవ అనమాట. అది సగం, అది సగం వేసి కాస్త సాల్ట్ వేసి బాగా నానబెట్టినాను అనమాట, ఒక గంట పాటు. ఇక పూరీలు అయితే చేసేసుకుందాం. చూడండి, ఒంట్లో అయితే ఈ సైడ్లో చేసుకోవాలి. ఇక పూరీలు అయితే తిక్కుకుందాం. చాలా మంది చూస్తున్నారు, కాస్త సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మంచి మంచి వీడియోలు అయితే రాబోతున్నాయి. చూడండి, ఇలా పూరీలు అన్నీ తిక్కేసుకుంటా ఉన్నాను. చూడండి, ఆయిల్ అయితే హీట్ అయింది కదా, ఇక పూరీలు వేసేసుకోవాలి. ఎడల్పాటి కడాయి కదా, బాగా ఒక రెండు మూడు వేసుకోవచ్చు అన్నమాట. ఇవి ఎక్కువ నూనె పట్టుకోవన్నమాట. ఇలా బొబ్బర్చింది రవ, ఒలిగి రవ అంటారు కదా, ఆ రవను మైదా ఇలా వేసుకుంటే ఎక్కువ ఆయిల్ పట్టుకోదు, ఇలా ఉబ్బిపోతాయి బాగా. చూడండి, ఆయిల్లో వేసి నింటుంటే అవెంటికి అవెంటికి ఇలా ఉబ్బిపోతాయి అన్నమాట. కాస్త ఇలా కలర్ వచ్చిన తర్వాత ఇక పక్కకు తీసేసుకోవాలి. ఆయిల్ అంటే ఏం పట్టుకోవు అన్నమాట. చూడండి, ఇక వేసేసుకోవాలి. చూడండి, అలాగే వైట్ పూరీలు, కారపూరీలు కూడా చేశాను. ఇక మసాలా పూరీలు అంటారు కదా అవి, అలాగే కాస్త కారము జీలకర్ర పసుపు వేసాను అన్నమాట పిండిలో. వేసి ఇక చేసేస్తాను. ఇవి కూడా బాగుంటాయి అన్నమాట, టేస్ట్ చాలా బాగుంటాయి. ఇక నేనైతే కారం పురుగులు చేస్తా ఉన్నాను. ముందు ఆయిల్ వేసుకోవాలి. పచ్చగా దంచుకున్న వెల్లుల్లి వేసుకోవాలి. అలాగే ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. పుట్నాలు ఒక కప్పు వేసుకోవాలి. అలాగే పల్లీలు ఒక కప్పు. ఒకసారి బాగా కలిపేసుకోవాలి. బాగా కలుపుకోండి ఒకసారి. కాస్త ఇలా కలర్ వచ్చిన తర్వాత ఇక కారము, ఉప్పు, పసుపు వేసేసుకోవాలి. పెట్టుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. గ్యాస్ ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఇక బరువులు వేసేసుకుందాం. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ వేసుకోవాలి. ఇవి కూడా వేసేసుకుందాం. ఇక బాగా కలిపేసుకోవాలి. గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. ఇక కారం పొరుగులు అయితే రెడీ అయిపోయాయండి. టేస్ట్ ఎలా వచ్చాయనేది చూద్దాం. చాలా బాగున్నాయి. ఆలూని అయితే ఉడికించుకొని కట్ చేసి పెట్టుకున్నాము. ఇక ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. శనగపాయలు వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. కాస్త దూరం ఉండి వేసుకోవాలి, చిట్లుతుంది. ఆనియన్ వేసేసుకోవాలి. బాగా కలుపుకోవాలి ఒకసారి. పచ్చిమిర్చి, సాల్ట్, వెల్లుల్లి, జీర, ఇక పేస్ట్ మిక్సీకి వేసుకోవాలి. ఇక పసుపు వేసుకోవాలి. టమాటా ముక్కలు వేసుకోవాలి ఒకసారి. ఇక మిక్సీకి పట్టుకున్న పేస్ట్ కూడా వేసేసుకోవాలి. కొన్ని నీళ్ళు ఇలా అనుకొని వేసుకోవాలి. ఒకసారి బాగా కలిపేసుకోవాలి. మగ్గిన తర్వాత ఇక ఆలూని వేసేసుకోవాలి. ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇక ఆలూ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇక గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. ఇక కొత్తిమీర జల్లేసుకోవాలి. ఆలు పళ్ళెము పూరి అయితే తింటా ఉన్నాము.
ఎలా ఉందండి ఆలు పల్లెం పూరి? చాలా బాగుంది. చాలా కష్టపడి వీడియోలు అయితే తీస్తా ఉన్నాము, కాస్త సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.